రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల వరుసగా ఏడోసారి బడ్జెట్ సమర్పణ. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ. లాస్య నందిత మృతికి సంతాపం తెలపనున్న సభ. అనంతరం బీఏసీ సమావేశం. ఎల్లుండి తెలంగాణ బడ్జెట్. అదే రోజు అసెంబ్లీకి కేసీఆర్. ప్రతిపక్ష నేతగా తొలిసారి సభకు మాజీ సీఎం. నేడు ఢిల్లీకి వైసీపీ చీఫ్ జగన్. పలువురు కేంద్ర మంత్రులతో భేటీకి ఛాన్స్. ఏపీలో దాడులకు నిరసనగా రేపు ధర్నా. నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్. రాహుల్తో రేవంత్ రెడ్డి సమావేశం. భేటీలో పాల్గొన్న భట్టి ఉత్తమ్. రైతు రుణమాఫీ వరంగల్ సభపై చర్చ. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన రేవంత్ టీం. సిఆర్ పాటిల్తో మూసీ ప్రక్షాళనపై చర్చ. హర్దీప్ సింగ్, ప్రహ్లాద్ జోషిలతోనూ భేటీలు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పోలవరంపై మరో ముందడుగు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో నిమ్మల భేటీ. 12,157 కోట్ల ప్రతిపాదనలకి కేంద్రం ఓకే. మదనపల్లి అగ్ని ప్రమాదంపై విచారణ. షార్ట్ సర్క్యూట్ కారణం కాదని నిర్ధారణ. ఆర్డీఓ కలెక్టర్ కు సమాచారం ఇవ్వలేదన్న డీజీపీ. ఏపీ సీఎంను కలిసిన దత్తాత్రేయ. ఉండవల్లి నివాసంలో భేటీ. మర్యాద పూర్వకంగా కలిసిన హర్యానా గవర్నర్. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వరద బీభత్సం. భద్రాచలం దగ్గర 2 ప్రమాద హెచ్చరిక. రెండు కుండల్లా ప్రాజెక్ట్స్. భద్రాచలంలో పొంగులేటి పర్యటన. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి. ముంపు ప్రాంతాలపై ఫోకస్. అక్రమాలను వెలికి తీస్తున్నామని వైసీపీ కుట్రలు. మదనపల్లె అగ్ని ప్రమాదంపై ఆనగాని సీరియస్. ఎవ్వరిని వదిలేదని మంత్రి వార్నింగ్. టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం. చంద్రబాబు భయం భయంగా పరిపాలిస్తున్నారు. తాము ప్రశ్నిస్తామని భయపడుతున్నారన్న జగన్. ఢిల్లీలో వైసీపీ ధర్నాపై షర్మిల విమర్శలు. ఎవరి కోసం ధర్నా చేస్తున్నారని ప్రశ్నలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఆక్షేపణ. అనర్హత పిటిషన్లపై హైకోర్టు విచారణ. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కోరుతూ పిటిషన్లు. ఇవాళ మరోసారి ఏజీ వాదనలు. డ్రగ్స్ పై రంగంలోకి పోలీస్, టీజీ న్యాప్. పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తే చర్యలు. డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు. పరవళ్లు తొక్కుతో ఉన్న బొగత జలపాతం. సందర్శకులు దిగొద్దని సీతక్క సూచన. ఎమ్మెల్యే తెల్లంతో కలిసి సందర్శన. పేట్ బషీరాబాద్ లో వ్యక్తి అదృశ్యం. 3 రోజుల నుంచి కనబడడం లేదని భార్య ఫిర్యాదు. అనారోగ్యంతో బాధపడుతున్నాడని కంప్లైంట్. ఖమ్మం జిల్లా వేమ్సూరులో నకిలీ డాక్టర్. మెడికల్ స్టోర్ పేరుతో రోగులకు వైద్యం. డి ఫార్మసీ చేసి 6 పడకల ఆసుపత్రి నిర్వహణ. ఆగస్టు 15న ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ. పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్. నిరసనలు కొనసాగుతాయన్న బీకేయు. హిందీ బిగ్ బాస్ షోని ఆపేయండి. అర్మాన్ కృతిక వ్యవహారం శృతి మించిందని విమర్శలు. బ్యాన్ చేయాలన్న షిండే శివసేన. సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి షాక్. కన్వర్ యాత్ర సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలపై స్టే. మెనూ ప్రదర్శిస్తే సరిపోతుందని క్లారిటీ.